నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబల గ్రామం పిఎస్ పరిధిలో 3 రోజులు వినాయక స్వామి మహోత్సవాలు కనివిని ఎరగని రీతిలో సంబరాలు జరుపుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన సాయంకాలం 5 గంటలకు వినాయక స్వామి విగ్రహాలు డీజే సౌండ్ సిస్టమ్స్ డోల్ వాయిద్యాలతో ఊరేగింపుగా సాగరింపడం జరిగింది. మీడియా సమావేశంలో పెద్ద తుంబల మేసే మహేష్ కుమార్ మాట్లాడుతూ, పెద్ద తుంబలం పిఎస్ పరిధిలో 12 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో వినాయక నిమజ్జనం, పెద్ద తుంబలం కెనాల్ ఎల్ఎల్సీ కాల్వలో నిమజ్జనం పూర్తయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశాము. నిమజ్జన ఘాట్ వద్ద లైటింగ్, పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందర వైర్ చూడు, ముందు వైర్ చూడు. జై శ్రీరామ్, జై వినాయక మిత్ర మండలి సభ్యులమ్మ. మేము ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న వినాయక మిత్ర మండలి సభ్యులమ్మ. పెద్ద తుమ్మలం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. మాది ఇప్పటికీ పెద్ద తుమ్మలం గ్రామంలో ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు అంటే 1999 నుంచి 2024 వరకు అంటే 26 సంవత్సరాలు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వినాయక మిత్రంగా గుర్తుపెడుతున్నాము. చుట్టుపక్కల పల్లె వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ మన వినాయక మిత్ర మండలి సభ్యులు ఉన్నారు, అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన గ్రామ ప్రజలు ఉన్నారు, అలాగే మన పెద్దతుమ్మలం పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు, సిబ్బంది వాళ్ళు కూడా మాకు సహకరించారు. అందువలన ప్రశాంతంగా జరుపుకున్నాము. ఇప్పటి వరకు పెద్ద తుమ్మలం గ్రామంలో 26 సంవత్సరాల వరకు మేము ప్రశాంతంగా ఏ అవాంఛనీయ ఘటనలు జరపకుండా మా వినాయక మిత్ర మండలి సభ్యులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా జరుపుకుంటారు. వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఇవాళ పెద్ద తుమ్మలం పిఎస్ పరిధిలో 12 గ్రామాలకు గాను దాదాపు 9 గ్రామాల్లో నిమజ్జనం పూర్తి చేసుకోవడం జరిగింది. నిమజ్జనంలో భాగంగా పెద్ద తుమ్మలం ఎల్ఎల్సీ కెనాల్ వద్ద దాదాపుగా 6 గ్రామాలకు సంబంధించిన సుమారు 40 గ్రహాలు ఇక్కడికి నిమజ్జనం రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ మరియు అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు కూడా సుమారుగా 25 మంది సిబ్బందితో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపుగా 40 గ్రహాలు నిమజ్జనం చేయించడం జరిగింది. పెద్ద తుమ్మలం వేసే మహేష్ కుమార్.